అంటే మిత్రుడు మొదటివాడు, మిత్రుడు రెండవవాడు. రెండవ మిత్రుడు పేరు గోపి. మొదటి భాగం అయితే ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరిలో ఒక మంచి కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబం చాలా సంతోషంగా, ఆ కుటుంబంలో ఒక అమ్మ, నాన్న, కొడుకు, వాళ్ళు చాలా మంచిగా ఉంటారు ఇక. ఎందుకంటే వాళ్ళ అమ్మ పని చెప్తుంది, వాళ్ళ డాడీ పని చెప్తారు, ఇక వాళ్ళు మంచిగా ఉంటారు కదా, మంచిగా ఉంటారు. వాళ్ళకి అసలు సమస్యలే లేవు, మంచిగా ఉంటారు. ఇక ఒకరోజు ఏమవుతుంది అంటే అట్లానే కొన్ని రోజులు గడితే వాళ్ళు మంచిగా ఉంటారు, ఇక వాళ్ళకి ఏం. ఇన్ ఫ్యూ మినిట్స్ లేటర్ ఐ టెల్ స్టోరీ ఇన్ ఇంగ్లీష్, నౌ ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు. కథ పేరు, నాన్నగారి త్యాగం. పాత్రలు, కొడుకు, నాన్న, అమ్మ, ఒక డాక్టర్, మిత్రుడు మొదటివాడు, మిత్రుడు రెండవవాడు. రెండవ మిత్రుడు పేరు గోపి. మొదటి భాగం అయితే ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరిలో ఒక మంచి కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబం చాలా సంతోషంగా, ఆ కుటుంబంలో ఒక అమ్మ, నాన్న, కొడుకు, వాళ్ళు చాలా మంచిగా ఉంటారు ఇక. ఎందుకంటే వాళ్ళ అమ్మ పని చెప్తుంది, వాళ్ళ డాడీ పని చెప్తారు, ఇక వాళ్ళు మంచిగా ఉంటారు కదా, మంచిగా ఉంటారు. వాళ్ళకి అసలు సమస్యలే లేవు, మంచిగా ఉంటారు. ఇక ఒకరోజు ఏమవుతుంది అంటే అట్లానే కొన్ని రోజులు గడితే వాళ్ళు మంచిగా ఉంటారు, ఇక వాళ్ళకి ఏం సమస్య లేవు. ఇక చాలా రోజులు గడిపి, ఇక సునీత ఇక వంట రూమ్ ఉంటుంది, ఏం కాఫీ చేస్తూ ఉంటుంది రాజు కోసం. అయితే ఇవన్నీకి ఏమో ఆడుకోనికి పోతాడు. ఇక రాజు ఏం చేస్తాడేమో, ఇక కాఫీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక కొంచెం ఏమవుతుంది అంటే ఒకసారి ఇక కింద పడుతుంది, కింద పడుతుంది, కింద పడ ఏమైందో తెలియదు, కిందనైతే పడుతుంది. సునీత ఏం చేస్తాను అసలు ఇంతసేపు, అసలు కాఫీ నేను ఎప్పుడు అడిగినా అని ఇక రాజు అనుకుంటూ ఉంటాడు. ఈమె ఇక ఇట్లా వచ్చేటట్లేదు, ఇక నేనే పోతా అని రాజు వంట రూమ్లోకి పోతాడు. ఇక రాజు పోతాడు, సునీత కింద పడి ఉంటుంది. ఓ సునీత ఏమైంది, లే సునీత లే కళ్ళు తెరువు అని అంటాడు. ఇక సునీత కళ్ళు తెరవదు, హాస్పిటల్కు తీసుకుపోతాడు రాజు. రెండవ భాగం ఎన్నికలు పెడతా ఉంటాడు. ఇక ఏమైంది, ఏమైంది నాన్న, అమ్మకి ఏమైంది నాన్న, చెప్పు నాన్న, చెప్పు నాన్న అని అడుగుతాడు. ఇవన్నీ ఆ రాజు ఇక బాధతో ఏమోరా నాకు కూడా తెలియదు అని చెప్తాడు. అయితే ఇక డాక్టర్ బయటకు వస్తాడు. ఇక డాక్టర్ బయటకు వచ్చి, సారీ రాజుగారు క్షమించండి అని అంటాడు. అంటే ఇక సునీత చనిపోయింది. చనిపోతే ఇక రాజును నిఖిల్ అయితే మస్తు ఎడతాడు. ఇక కొన్ని రోజుల వరకు అన్నం తిండి మిగిలిన రాలే, వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు ఇక కొంచెం మానసిక పరిస్థితి మంచిది లేదు. తర్వాత ఏమైందంటే కొన్ని సంవత్సరాలు గడిచినాయి. ఇక నిఖిల్ వచ్చిన నుంచి పెద్ద ఆయన అయిండు. మూడో భాగం, ఇక రాజు జాబ్ కూడా పోయింది. ఇక పని చేసేటోడు ఈయన జాబ్ పోయింది, ఆమె లేదు. ఇప్పుడు వాళ్ళకి చాలా కష్టం. ఇక రాజు ఇక పెద్ద అయింది కదా, ఈయన ఇక కాలేజీకి పోతాడు. ఇక ఇప్పుడు సునీత ఉంటేనేమో ఏం లేకుండా మంచి వాళ్ళ ఇద్దరు ఏం మంచిగా ఉండు. ఎప్పుడైతే సునీత పోయిందో ఆయన జాబ్ పోయింది, వాళ్ళకి సమస్యలు వచ్చినాయి, వాళ్ళకి పైసలు లేవు, ఏం లేవు. ఇక నిఖిల్గా కాలేజ్కి పోయిండు. అయితే మొదటి మిత్రుడు ఏమంటాడు అంటే, హాయిరా నిఖిల్ అంటాడు. అంటే ఇక నిఖిల్ ఏమంటాడు, హాయ్. మొదటి మిత్రుడు ఏమంటాడు, నువ్వు ఈరోజే కాలేజ్కి వస్తానవా అని అంటాడు. అంటే నిఖిల్, అవునరా నువ్వు అని అంటాడు. అంటే అవునరా నేను కూడా ఈరోజే వస్తానరా అని అనుకుంటూ అంటాడు. అయితే నిఖిల్ అంటాడు కదా, సరే పారా మనం ఇద్దరం కలిసి క్లాసుకు పోదామా అని అనుకుంటూ అంటాం. అంటే మిత్రుడు అంటాడు కదా, ఓ నేను రానురా, నాకు క్లాస్ అయితే మస్తు బోర్ అవుతుంది, నస్తా నాకు అస్సలు ఇష్టం లేదు, మనం క్యాంటీన్ పోదాం, ఆడ మంచిగా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది అని అనుకుంటా ఆ మిత్రుడు అంటాడు. ఇక నిఖిల్ అంటాడు కదా, నాకు అవన్నీ ఏం నచ్చవురా, నేను క్లాసుకు పోతా, నువ్వు పోరా అని అంటాడు. సరే సరే పోరా అని అంటాడు. అయితే నిఖిల్ ఇక మంచిగా క్లాసు పోయి మంచిగా చదువుకుంటాడు, మంచిగా చదువుకొని ఇక టాపరు. ఇక రాజు ఉన్న నిఖిల్ ఎట్లా బ్రతుకుతుంది అంటే, ఇక రాజుకు పెన్షన్ వస్తుంది, మళ్ళీ నిఖిల్ స్కాలర్షిప్ కూడా ఉన్నది కదా, వాళ్ళు పోతారు, అట్లా బ్రతుకుతూ ఉంటారు. కొన్ని రోజులు గడిచిపోయినాయి. రోజు ఆయన కాలేజీ పోతాడు కదా, ఈ రోజు ఆ రోజు కూడా కాలేజీకి పోయి. కాకపోతే నిఖిల్ ఏం చేస్తానంటే, ఎటో చూస్తాడు, మంచిగా దాన్ని పట్టుకొచ్చి చూస్తాడు. ఏం చూస్తా, ఒక అదే మొదటి మిత్రుడు అని, హలో నిఖిల్ ఎటు చూస్తాను రా అని అడిగి. అంటే నిఖిల్ ఏం చెప్పిందంటే, అడే నాకు ఆ ఐఫోన్ చూస్తాను రా నేను అని చెప్పింది. అంటే ఫ్రెండ్ మొదటి వాడు ఏమన్నాడంటే, ఓ నీకు అది ఫోన్ లేదా, ఈ కాలేజీలో అందరికీ స్మార్ట్ ఫోన్ అన్న ఐఫోన్ అన్న ఏదో ఒకటి ఉండే, నీకు అసలు ఫోనే లేదా రా, అసలు ఇదేం రా అని అనుకుంటా అంటాడు. అంటే నిఖిల్ అంటాడు కదా, ఏం లేదు నేను కొనుక్కుంటారు ఎప్పుడు ఫోను అని అనుకుంటా అంటాడు. అన్న తర్వాత ఏమైతే అంటే, నిఖిల్ ఇక నా ఫోన్ కావాలి కదా, అయితే ఇక నిఖిల్ ఇక నాకు ఆయన ఫోన్ కావాలి కదా, ఇక పోతాను ఇక తొందర పోయి ఇక ఆయన వాళ్ళ డాడీ వాళ్ళ నాన్న పిలుతాను, నాన్న నాన్న అని. ఇక రాజు వచ్చింది బయట, ఏమైందిరా నిఖిల్ ఎందుకు అట్లా పిలుస్తున్నావు అని అనుకుంటాను. అంటే నిఖిల్ ఏమని చెప్పాను కదా, నాన్న నాకైతే ఫోన్ ఐఫోన్ కావాలి రేపు, లేకపోతే ఏం జరుగుతుందో నువ్వే చూసుకో అనుకుంటా. అయితే ఇక రాజు అంటే అసలు అరే కానీ మనకు పైసలు లేవు కదా అని అంటాడు.
నీకు ఇలా అంటారు, నాకు అవేం తెలియదు, నాకైతే ఫోన్ కావాలి అంతే. ఇప్పుడు నువ్వు ఫోన్ ఫోన్ కొనిపోయావు అనుకో, ఏం జరుగుతుందో చూడు నువ్వే అనుకో. ఇక రాజు ఇక పోతాడు ఇక పైసలు కోసం, కానీ అందరిని ఆడతారు పైసలు, కానీ ఇవ్వాలి ఇయ్యరు. ఇవ్వకపోతే ఏమైందంటే అయితే ఆయన ఒకటి అవుపడతారు, ఇట్లా గోడ కతికిచ్చి పోస్టర్గా అవుపడతారు. అయితే ఆ పోస్టర్లు ఉన్న పని చేస్తాడు, ఆయన పని చేసి పైసలు తీసుకొని పైసలు తీసుకొని ఐఫోన్ కొంటాడు. ఇదంతా ఈ పోస్టర్ చూసిండు చేసిండు ఆ పని చేసిండు ఇదంతా అది నిఖిల్ ఇంకో ఫ్రెండ్ ఉంటాడు కదా, ఇంకో మిత్రుడు, ఆయన పేరు గోపి. గోపి చూస్తాడు. అయితే ఇక గోపి చూసి ఇక గోపి ఇట్లనైనా నిఖిల్ చెప్పాలి, నిఖిల్ వీళ్ళ డాడీ వీళ్ళ నాన్న ఇట్లా చేస్తానని నిఖిల్కి చెప్పాలి అని ఇక తొందర పోతా అంటే ఇక మధ్యలోనే నిఖిల్కి యాక్సిడెంట్ అవుతాయి.